రేణిగుంట విమానాశ్రయంలో ఒక ఉద్రిక్త పరిస్థితి అయితే కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు నేల మీద కూర్చునే నిరసన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిరసన కార్యక్రమానికి అనుమతి ఇవ్వము అంటూ తేల్చి చెప్పేస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే అంశం మీద ప్రస్తుతం మనతో మాట్లాడడానికి డాక్టర్ బాలాగారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. బాలాగారు నమస్తే. ఎలా చూడాలి, చంద్రబాబు నాయుడు గారు అయితే భీష్మించి కూర్చున్నారు, ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి వెళ్లేది లేదు, కనీసం కలెక్టర్ కి ఎస్పీకి అయినా వినతి పత్రం ఇవ్వడానికి అనుమతించండి అని, కానీ దానికి పోలీసులు అంగీకరించట్లేదు, ఇది పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే ప్రయత్నం అనే టీడీపీ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి ఎలా చూడాలి? నమస్తే అండి. మీకు అలానే వీక్షించే ప్రజలకి ఈ రోజు మనం ఈ అంశాన్ని తీసుకున్నప్పుడు ఏంటంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లో ప్రతి ఒక్కరు కూడా చేసే అంశమే. జనరల్ గా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకున్నా కూడా ఇది రెగ్యులర్ గా మనం చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల్లో సుదీర్ఘ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్, ఆయనకి తెలిసిన అంశమే. అంటే పోలీస్ ఫస్ట్ ఏం చేస్తారంటే పర్మిషన్ ఇస్తారు, పర్మిషన్ ఇచ్చిన తర్వాత దాంట్లో కొన్ని కండిషన్స్ లే డౌన్ చేస్తారు. కండిషన్ లే డౌన్ చేసిన తర్వాత ఆ టెని సర్కమ్టెన్సెస్ లో వాళ్ళకి ఎటువంటి ఇరానమస్ సమాచారంలో ఉన్నా కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ జరుగుతాయి, లాండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయి అని అనుకున్న సందర్భాలలో వీళ్ళు ఆ పర్మిషన్ ని అట్ ఎనీ మూమెంట్ మేము క్యాన్సిలేషన్ చేస్తామని కొన్ని కండిషన్ కూడా దాంట్లో మెన్షన్ చేసి ఉంటారు. సో పోలీస్ వాళ్ళు కూడా ఈ కండిషన్స్ ని అడ్వాంటేజ్ గా తీసుకొని ప్రతిసారి కూడా ప్రతిపక్షాలలో ఉన్న టైంలో ప్రతిపక్షాలు కానివ్వండి, లేకపోతే రీసెంట్ గా కొత్తగా పొలిటికల్ పార్టీస్ ఏమైనా రావాలనుకున్న వాటి గురించి కానివ్వండి, ఇంకా మిగతా ఒక ఆర్గనైజేషన్స్ ఏమైనా కండక్ట్ చేసినప్పుడు, పబ్లిక్ మీట్స్ ఏమైనా కండక్ట్ చేసినప్పుడు కూడా వీళ్ళు అడ్డుకోవడానికి మొట్టమొదటిగా వీళ్ళు చేసే చర్య ఏంటంటే వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పడము, లేదంటే అక్కడ అడ్డుకోవడము, లేకపోతే వాళ్ళని అక్కడి నుంచి పంపించడం ట్రై చేయడం అనేది కామన్ గా జరుగుతున్న ప్రక్రియ. చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజు ఎందుకు స్పెసిఫిక్ గా అడ్డుకుంటున్నారంటే దీని టిట్ ఫర్ టాట్ అనొచ్చు. లేరు అని అనుకుంటే ఒక హైప్ క్రియేట్ చేయడానికి మేబీ చంద్రబాబు నాయుడు గారు అదే పనిగా అక్కడ ఒక ఇష్యూ చేస్తామని చెప్పేసి వాళ్ళ కార్యకర్తల్లో ఏదన్నా ఒక అంశాన్ని పంపించి ఉండి అది పోలీసు వరకు లీక్ కూడా అయి ఉండొచ్చు. ఇలాంటి అంశాలు చాలా కూడా ఉన్నాయండి ఇక్కడ. సో ప్రతిదాన్ని కూడా మనము ఒకసారి చూసుకోవాల్సిన అంశం, ఎందుకంటే ఫండమెంటల్ రైట్స్, ఎస్ డెఫినెట్లీ చంద్రబాబు నాయుడు గారు అడిగినట్టు ఫండమెంటల్ రైట్స్ ప్రతి ఒక్కరికి ఉన్నాయి. అదే విధంగా అక్కడ మనం ఒకటి ఖండించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ పోలీసు వాళ్ళ చర్య కూడా మనం తీసుకోవాల్సింది. చంద్రబాబు నాయుడు గారు కాకుండా వేరే కామన్ మ్యాన్ కూడా అలా జరిగితే మోకాల మీద నిలుచుకొని కూర్చొని ప్రేస్ చేస్తారా అన్న పాయింట్ ఈ రోజు ప్రజలలో లేవనెత్తుకుందండి. పోలీసు వాళ్ళ మీద కూడా నిరసనకి పబ్లిక్ అందరికీ ఒక వాక్యూమ్ అనేది క్రియేట్ అవుతుంది, ఎందుకంటే పబ్లిక్ కూడా దీన్ని అపోజ్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకోవాలనుకుంటే ఆయనను అరెస్ట్ చేయాలి, ప్రొడ్యూస్ చేయాలి, కానీ ఈ విధంగా మోకాల మీద నిలుచుకొని పోలీసు వాళ్ళు ప్రేస్ చేయడం ఏంటి అని చూస్తుంటే ఒకవైపు ప్రభుత్వం కూడా మోకరిస్తున్నట్టు ఉంది, సపోర్ట్ చేస్తున్నట్టు ఉందని మనం అనుకోవచ్చు. అయితే ఇక్కడ బాలాగారు ఒక డౌట్, వ్యవస్థని తప్పు పట్టాల్సిన పరిస్థితి ఉందా, పోలీస్ వ్యవస్థను తప్పు పట్టాలా లేదంటే ఎన్నికల కమిషన్ ని తప్పు పట్టాలా? ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అనుమతి ఇవ్వకూడదు అనుకుంటే రాత్రి అమర్నాథ్ రెడ్డి గారిని లేదంటే పులవర్తన అని అవసరస్తులు చేశారు. చంద్రబాబు నాయుడు గారు కూడా అసలు విమానం ఎక్కకుండా ముందే అవసరస్తులు చేసి ఉంటే అయిపోయేది కదా, ఎయిర్పోర్ట్ వరకు వచ్చి ఇప్పుడు అక్కడ నిర్బంధించడం. గతంలో ఏదో జగన్మోహన్ రెడ్డి గారు నిర్బంధించారు కదా, ఆ దెబ్బకి దెబ్బ అని చెప్పి రెండో దెబ్బ అని చెప్పి దీన్ని నిర్బంధించడమా, అది ఎలా చూడాలంటున్నా సార్? వాస్తవంగా ఇక్కడ మీకు అలానే వీక్షించే ప్రజలకు కూడా ఒకటి నేను క్లారిఫై చేస్తానండి, ఎవరిని కూడా హౌస్ అరెస్ట్ చేసే రైట్ లేదండి. అంటిల్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తెచ్చుకోవాలి, ఎక్కడి నుంచి మ్యాజిస్ట్రేట్ నుంచి తెచ్చుకోవాలి, వీళ్ళు మ్యాజిస్ట్రేట్ నుంచి తెచ్చుకోకుండా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ని మరి పోనీ ఐపీఎస్ ఆఫీసర్ ఇచ్చేసిన కమిషనర్ ఇచ్చేసిన ఆర్డర్ దాన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కింద మనం కన్సిడర్ చేస్తామంటే దాన్ని కన్సిడర్ చేయడానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన చట్టాలు ఒప్పుకోవు. ఏ వ్యక్తిని కూడా తన ఇంటి నుంచి బయటికి రానియకుండా ఫండమెంటల్ రైట్స్ ని కట్టేలు చేసే అధికారము ఏ పోలీస్ వ్యక్తికి లేవు, అలానే మెజిస్ట్రేట్ కూడా లేవు. మెజిస్ట్రేట్ కు ఉన్న రైట్ ఏంటంటే ప్రొటెక్షన్ ఇవ్వడానికి మాత్రమే మెజిస్ట్రేట్ ఇంత హౌస్ కస్టడీ అంటారు, కానివ్వండి దాన్ని అరెస్ట్ అనకూడదు. ఫండమెంటల్లీ టెక్నికల్ గా వీళ్ళు మాట్లాడే పదాలు కొన్ని తప్పులు ఉన్నాయి. ఈయన హౌస్ అరెస్ట్ ఎందుకు చేయాలనేది రీజన్ చూపించాలి. ఇప్పుడు ఆయనను అనుమతించారు, అనుమతించిన తర్వాత ఎయిర్పోర్ట్ కు వచ్చిన తర్వాత వీళ్ళ కార్యకర్తల్లో ఈయన ఏదైనా సమాచారాన్ని పంపించారా, అంటే అక్కడ గొడవలు జరిగే సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా, కార్యకర్తలు ఎటువంటి భావోద్వేగాలకు ఏమైనా గురయ్యే సిచ్యువేషన్స్ ఈయన ఏమైనా స్పీచెస్ ఇవ్వాలని డిసైడ్ అయ్యి ఉన్నారా, ఇట్లాంటివి ఏమైనా లీక్ అయ్యాయా, లేకపోతే పోలీస్ వాళ్ళ దగ్గర ఏమైనా సమాచారం ఉందా, ఇది ఉంది కాబట్టి వీళ్ళు అడ్డుకుంటున్నారా అనే క్వశ్చన్ కి ఆన్సర్ మన డైరెక్ట్ పోలీస్ వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకోగలుగుతాం. కానీ పోలీస్ వాళ్ళ దగ్గర అలాంటిది లేదు, పైన అధికారులు చెప్పిందే వీళ్ళు చేస్తున్నారు అనడానికి ఒక నిదర్శనం ఏంటి అంటే ఈ రోజు చంద్రబాబు నాయుడుకి ప్రేస్ చేయడానికి పోలీసు వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తున్నారు అనడానికి
మొట్టమొదటిగా మనం చూసుకోవాల్సిన ఈ రోజు వీడియో ఏంటంటే మోకాళ్ళ మీద ఒక పోలీస్ ఆఫీసర్ తెలుసుకొని ఆయన రిక్వెస్ట్ చేయడం పద్ధతి ఒకసారి చూస్తే పోలీసులు కూడా చంద్రబాబు నాయుడు గారి కనుసన్నల్లో నడుస్తున్నారు అన్న దానికి ఎటువంటి సందేహం? అంటే చంద్రబాబు గారిని ఒక సాధారణ వ్యక్తిలా చూడలేం కదా సార్. ఇప్పుడు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న వ్యక్తి, దేశంలో అతి తక్కువ మందికి ఉండే భద్రత కలిగి ఉన్న వ్యక్తి, ఒక సాధారణ వ్యక్తిలా ట్రీట్ చేయలేరు కదా పోలీసులు కూడా. మరి ఈయనకు సాధారణ వ్యక్తి కాదు అని అనుకున్నప్పుడు రాజ్యాంగంలో సపరేట్ గా ఈయనకు ఏమైనా హోదా కల్పిస్తున్నారా? ఓటర్ కార్డు లో ఈయనకు సపరేట్ ఓటర్షిప్ ఏమైనా ఇస్తున్నారా? భారత రాజ్యాంగం ఇలాంటి కొత్తగా చట్టం ఏమైనా చేసిందా? అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి కంటే ఒక ప్రత్యేక గౌరవం ఉండదా? ఒక ఆయన కంటే ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదా? చెప్తున్నానండి, మాజీ ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి హోదా నుంచి పక్కకు వచ్చేసిన తర్వాత ఎవరైనా ఈ భారతదేశంలో ఒక సామాన్యుడు పౌరుడు మాత్రమే. ఫండమెంటల్ రైట్స్ లో కానివ్వండి, కాన్స్టిట్యూషనల్ లో కానివ్వండి, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ లో కానివ్వండి, ఎక్కడే గాని మాజీ ముఖ్యమంత్రికి ఒక ఓటర్ కార్డు, మాజీ మినిస్టర్కి ఒక ఓటర్ కార్డు, మాజీ ప్రధానికి ఒక ఓటర్ కార్డు, మాజీ గవర్నర్కి ఒక ఓటర్ కార్డు అనేది ఎక్కడ డిసైన్ చేయలేదు. అయితే గవర్నర్ కి ప్రెసిడెంట్ కి మాత్రమే వీళ్ళకి ప్రివిలేజెస్ ఇచ్చాయి. వీళ్ళు గతంలో నేషన్ కి ఫస్ట్ ఫాదర్ అవుతారు, ఫస్ట్ పర్సన్ కింద, ఫస్ట్ సిటిజన్ కింద కన్సిడర్ చేస్తాం కాబట్టి వాళ్ళ ఇద్దరికి మాత్రమే ఆ ప్రివిలేజెస్ ఇచ్చారు తప్ప మిగతా ఏ ఒక్కరికి అలాంటి ప్రివిలేజెస్ లేవండి. ఆ ప్రివిలేజెస్ లేకుండా పొలిటికల్ సిస్టమ్ లో వీళ్ళు క్రియేట్ చేసుకుని చూపించుకుంటున్నారు తప్ప చట్టంలో ఎక్కడే గాని ఇలాంటి ప్రివిలేజెస్ అయితే లేవు. ఈయనకు జెడ్ ప్లస్ కేటగిరీ ఎప్పుడు ఇచ్చారు? బాంబ్ బ్లాస్ట్ ఈయన మీద అలిపిరి ఘటన తర్వాత ఎప్పుడైతే జరిగిందో అలిపిరి ఘటన అయిపోయి చాలా సుదీర్ఘమైన ఇయర్స్ ఆఫ్ ఇయర్స్ డెకేట్స్ అయిపోయాయండి. అయిపోయిన తర్వాత కూడా ఈయనకి ఎందుకు జెడ్ ప్లస్ కేటగిరీ అనే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇంత అవ్వట్లేదు. జెడ్ ప్లస్ కేటగిరీ ఎప్పుడు అంటే ఈయనకు ప్రాణహాని ఉంది, ఎవరన్నా దాడి చేస్తారు అలాంటి సిచ్యువేషన్స్ లో ఉన్న టైంలో మాత్రమే జెడ్ ప్లస్ కేటగిరీ కానీ వై ప్లస్ కేటగిరీ కానీ ఈయనకి ఇవ్వాల్సి ఉంటది. కానీ దాన్ని కంటిన్యూషన్ ఎందుకు చేస్తున్నారు? ఈజ్ నాట్ సీఎం, ఈజ్ నాట్ ఇన్ పవర్, ఈజ్ జస్ట్ అన్ ఎమ్మెల్యే, ఈజ్ అపోజిషన్ లీడర్. అపోజిషన్ లీడర్ అనేంత మాత్రమే ఈయనకి జెడ్ ప్లస్ కేటగిరీ, ఈయనకి ఎంత పెద్ద హోదా, ఈయనకి ఎంత పెద్ద ఎక్స్పెండిచర్, ఇవన్నీ పబ్లిక్ ఎక్స్పెండిచర్ మేము పెడుతున్నారు అంటే పబ్లిక్ అడుగుతున్నారు ఈ క్వశ్చన్ ని. అంటే పబ్లిక్ అయినా మేము ఇంత భరించాలన్నా, మాకేమొస్తుంది, మేము కష్టపడి మేము చెమట వచ్చి మేము ఇది చేసి మాలో ఉన్న ఒక ఓటర్ ని మేము ఎన్నుకొని పని చెయ్యి అని పంపిస్తే, అంటే నచ్చింగ్ బట్ ఒక స్లేవర్ ని పంపిస్తే స్లేవర్ మా నెత్తి మీద ఎగురుతున్నారు ఈ రోజు అని పబ్లిక్ అంటున్నారు. అంటే ఒకటి బాలగారు, ఇక్కడ పోలీసులు ఇచ్చిన నోటీసులు చూస్తే చాలా స్పష్టంగా చంద్రబాబు గారి నిరసన చేసే ఈ పర్యటన అనేది ఎన్నికల ప్రక్రియకు పూర్తిగా విఘాతం కలిగించేలా ఉంది అనేది. ఇప్పటి వరకు మీరు చెప్పిన పాయింట్లు సాధారణ పరిస్థితుల్లో ఓకే, కానీ ఇప్పుడు ఎన్నికల సిచ్యువేషన్ కదా, ఇప్పుడు ఎలా చూడాలి అదే నేను అడిగేది. మామూలు టైం దీన్ని కంపేర్ చేయలేదు కదా. స్పెసిఫికల్ గా ఎందుకు తీసుకొచ్చాను ఓటర్ ని ఎందుకు తీసుకొచ్చాను, ఫండమెంటల్ రైట్ అంటే ఎలక్షన్స్ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు అయినా ఆయన నియోజకవర్గానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఓటు వేస్తారు, బూత్ లెవెల్ కి వెళ్ళి ఓటు వేస్తారు తప్ప చంద్రబాబు నాయుడు గారు ఎక్స్ సీఎం అనో వై కేటగిరీ లేకపోతే జెడ్ కేటగిరీ ఈయనకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారని చెప్పేసానో బ్యాలెట్ బాక్స్ ని డైరెక్ట్ గా డిస్కస్ చేయడం ముందు అయితే పెట్టవు కదా. సో ఎలక్షన్ సందర్భంలో ఇలాంటి సందర్భంలో ఈయన చేసే చర్యలు ఇంకా ఎక్కువ అది ఇంపాక్ట్ అవుతాయని కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి, లేకపోతే అక్కడ ఎటువంటి అనవసితమైన కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి మేబీ అడ్డుకునే ఛాన్సెస్ కూడా మనకు ఒకసారి కనిపించవచ్చు. అంటే ఇక్కడ నేను ప్రభుత్వాన్ని తప్పు అని నేను చెప్పట్లేదు, అలా అని చెప్పేసి అధికారులు తప్పు అని నేను అనట్లేదు. మేబీ వాళ్ళు ఇలాంటి సందర్భాలలో ప్రతి ఒక్క సందర్భంలో కూడా అపోజిషన్ పార్టీని అడ్డుకోవడం అనేది ఒక కామన్ చర్య అయితే, ఎందుకు యథా హాజా తదా ప్రజా అన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నేర్పించారో ఆయన 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఈ రోజు అందరు నేర్చుకుని ఇదే తయారైపోయారు. ఈ రోజున గవర్నమెంట్ కూడా ఈ రోజు వీళ్ళు ఇలా చేస్తున్నారు అంటే నథింగ్ బట్ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఎక్స్పీరియన్స్ స్ఫూర్తి అని మనం అనుకోవచ్చు. అంటే అక్కడ పోలీసుల మాటలు కూడా చూస్తా ఉంటే కలెక్టర్ని ఎస్పీని అవసరం అయితే మీ దగ్గరికే తీసుకొస్తాము అని చెప్తున్నారు, కానీ చంద్రబాబు గారు దానికి ఒప్పుకోవట్లేదు, నేను అక్కడికి వెళ్లే వినత పత్ర ఇస్తాను. అంటే ఇక్కడ ఒక ప్రధాన ప్రతిపక్ష నేత ఒక స్వేచ్ఛను హరిస్తున్నారా? ఆయన కనీసం వెళ్లి ఆ వినత పత్రం ఇచ్చే స్వేచ్ఛ కూడా ఉండదా? అలా చూడండి, ఇక్కడ అదేనండి, ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన ఇప్పుడు కామన్ మ్యాన్ కి కూడా ఇప్పుడు వీళ్ళు ఒక వ్యాఖ్యలు చేశారు బాగున్నాయి. అంటే డైరెక్ట్ గా కలెక్టర్ ఎస్పీ డైరెక్ట్ గా ఇక్కడికే వచ్చి మేము మీ వినతి పత్రాన్ని తీసుకొస్తాము అని చెప్పడం అనేది నిజంగా డెమోక్రసీని మీరు కాపాడుతున్నారని మనం అనుకోవచ్చు అధికారుల్ని. కానీ ఇక్కడ ఇంకొక అంశం కూడా తీసుకోవాల్సిన ఒక మేజర్ క్వశ్చన్ ఏంటంటే, ఇదే ఒక ఓటర్ కి ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ కలెక్టర్ గానీ ఎస్పీ గానీ వచ్చి ఇదే విధంగా వినతి పత్రాలు తీసుకోగలుగుతారా? ఇది ఈరోజు ఓటర్ అడుగుతున్నాడు, నేను అడగట్లేదు. ఓటర్ లో ఉన్న ఒక క్వశ్చన్ ఏది మేజర్
కానీ ఈ డెమోక్రసీని కాపాడే విధంగా ఈ రోజు కలెక్టర్ గాని ఎస్పీ గాని నేనే డైరెక్ట్ గా వచ్చి రిప్రజెంటేషన్ తీసుకుంటామని అనుకున్నప్పుడు వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు అంటే మీరు అక్కడ కమిటీ అంటే చంద్రబాబు నాయుడు గారు ఏదో చెయ్యాలి అక్కడ అనేది ఒక ఆయన మనసులో ఉంది అనేది బయటపడుతుంది. కానీ ఇప్పుడు ఈ నిరసన తోటి ఆయన ఎయిర్పోర్ట్ లో బైటాయించడం తోటి ఆయన చేయాలనుకున్నది చేసేసినట్టేనా, ఒక రకంగా ఆయన అనుకున్నదే సక్సెస్ అయిపోయినట్టేనా? ఒక రకంగా అయితే ఆయన ఎయిర్పోర్ట్ లో బైటాయించి ఒక పోలీస్ ఆఫీసర్ ఆయన మీద మోకరించి ఆ సన్నివేశాలు ఒకసారి చూస్తే ఆయన ఏదైతే చేయాలని అనుకున్నారో అది ఆల్మోస్ట్ 80% అక్కడ కంప్లీట్ అయిపోయిందని మనం అనుకోవచ్చు అండి. ఒక రకంగా ఆయన అనుకున్న సక్సెస్ అయిపోయినట్టే ఎందుకంటే వాళ్ళ మీడియా ప్రచారం ఏదైతే మీడియా ప్రచారం చేసుకోవాలని అనుకుంటున్నారో ఆ మీడియా ప్రచారం అయితే ఫుల్ ఫ్లెజ్డ్ గా అయిపోయింది. ఇప్పుడున్న లోకల్ ఎలక్షన్స్ లో క్యాంపెయినింగ్ చేసుకోవడానికి కావాల్సిన ఫీజిబిలిటీ కూడా ఈరోజు జరిగిపోయిందని మనం అనుకోవచ్చు. ఇదే టైంలో ఫైనల్ గా ఒక విషయం, అధికార పార్టీ కూడా ఒక రాజకీయం చేస్తుందా ఈ అంశాన్ని తీసుకొని? అధికార పార్టీ ప్రతిసారి కూడా ఎలక్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళకి మెజారిటీ సీట్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో జరగడం అనేది కామన్, కానీ ఇప్పుడు అధికార పార్టీకి రాజకీయం చేయాల్సిన అవసరం ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఎలాంటి జనరల్ ఎలక్షన్స్ లేవు, లేకపోతే మేజర్ వేకెన్సీ ఉన్న బై ఎలక్షన్స్ కూడా లేవు, కాబట్టి వాళ్ళకి అంత నెసెసిటీ లేదు. వాళ్ళని గవర్నమెంట్ రన్ చేసుకోవడమే వాళ్ళకి పెద్ద తలనొప్పి భారం. సో ఇలాంటి సందర్భాలలో ఈ ప్రతిపక్షాల గురించి పట్టించుకొని వాళ్ళు మాట్లాడే మాటల్ని లేకపోతే ఇంకోటి తీసుకొని చేస్తారని అనుకోవట్లేదు. మాత్రం చాలా ఇంపార్టెన్స్ ఉంది, వాళ్ళకి మార్కెటింగ్ కావాలి, అడ్వర్టైజ్మెంట్ కావాలి, అలానే వాళ్ళు ప్రొజెక్షన్స్ చేసుకోవాలి, ప్రొపగండాస్ చేసుకోవాలి, మీడియాలో వాళ్ళు ప్రజలతో ఎక్కువగా కనిపించే విధంగా ఉండాలి, కాబట్టి వాళ్ళు చేసే ఛాన్సెస్ ఎక్కువ. దీనికి ఇప్పుడు ఎవరు క్లారిటీ ఇవ్వాలి? ఇప్పుడు ఎలక్షన్ టైమ్ నడుస్తుంది కాబట్టి ఇది పూర్తిగా ఎలక్షన్ కమిషన్ చేతుల్లోనే ఇప్పుడు అన్ని ఉంటాయి కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు క్లారిటీ ఇవ్వాలా దీనికి, ఈ సిచ్యువేషన్ కి ప్రభుత్వం జోక్యం ఎలా ఉంది? కోడ్ అమల్లో ఉంది అంటే గవర్నమెంట్ కి సంబంధం లేదు. అదే అవును, ఇది మనం గమనించాల్సిన అంశం. కోడ్ ఉన్న టైంలో ఎగ్జిక్యూటివ్ పవర్స్ అన్ని ఎవరికి ఉంటాయంటే సీఎం కి ఉండే ఈక్వలైజేషన్ పవర్ ఎలక్షన్ కమిషనర్ ఉంటాయి. ఆ రాష్ట్రంలో ఏం జరిగినా బాధ్యత వహించాల్సింది ఎలక్షన్ కమిషనరే. సో ఇప్పుడు జరిగే ప్రతి చర్య కూడా ఇది ఒక పొలిటికల్ పార్టీ చేసే చర్య కాదు, లేకపోతే పొలిటికల్ పార్టీలో మెజారిటీ సీట్స్ వచ్చి అసెంబ్లీలో గవర్నమెంట్ ని ఫామ్ చేసిన ఒక గవర్నమెంట్ కాదు. ఎందుకంటే ఇది ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ, ఏదైతే మీకు రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 243K ప్రకారము ఎలక్షన్ కమిషనర్ ని అపాయింట్ చేస్తున్నారో ఆ ఎలక్షన్ కమిషనర్ చేతిలో ఉన్న ప్రక్రియ. సో కాబట్టి దీని రెస్పాన్సిబిలిటీ 100% ఎలక్షన్ కమిషనర్ తీసుకోవాలి. దీన్ని చూడాల్సిన మానిటర్ చేయాల్సిన బాధ్యత కూడా ఎలక్షన్ కమిషన్ మీద ఉంటది. ఎలక్షన్ కమిషన్ ఫెయిల్యూర్ అయిపోతే ఎవరికి నెక్స్ట్ అథారిటీ అని అనుకున్నప్పుడు చీఫ్ సెక్రటరీనో లేకపోతే సీఎంఓ కాదండి. చాలా మంది గమనించాల్సిన విషయము, ఒక్క గవర్నర్ కి మాత్రమే రైట్ ఉంటది. గవర్నర్ మాత్రమే దీంట్లో ఇంటర్ఫరెన్స్ అవ్వగలుగుతారు, ఇనిషియేషన్ తీసుకోగలుగుతారు. ఆయన మాత్రమే అంటే అది పూర్తిగా పరిస్థితి అదుపు తప్పినప్పుడు గవర్నర్ జోక్యం ఉండేది ఎలక్షన్ కమిషనర్ తర్వాత. అవునండి ఎలక్షన్ కమిషనర్ ఆయన పరిస్థితులు ఎప్పుడైతే తప్పిపోయిన తర్వాత మీరు డైరెక్ట్ గా గవర్నర్ ని కలవచ్చు, గవర్నర్ దగ్గర నుంచి ఎటువంటి అనుమతులు కావాలన్నా లేకపోతే ఎటువంటి అనుచితమైన కార్యక్రమాలు జరుగుతున్నా దాని లాండ్ ఆర్డర్ ఇష్యూస్ కూడా స్టాప్ చేయాలనుకున్నా కూడా గవర్నర్ కెన్ టేక్ యాక్షన్ అండ్ హీ కెన్ డూ ఎనీథింగ్ అండి. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కోర్ట్ కూడా అప్రోచ్ అవ్వచ్చు, బట్ కోర్ట్ కి అప్రోచ్ అయినప్పుడు ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి లెంతి ప్రొసీజర్ ఉంటుంది. పిటిషన్ ఫైల్ చేయాలి, ఆర్గ్యుమెంట్స్ నడుస్తాయి, అబ్జర్మెంట్స్ నడుస్తాయి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇమీడియట్ రిలీఫ్ కావాలి అనుకున్నప్పుడు ఇమీడియట్ రిలీఫ్ ని స్టార్ట్ చేయాలని అనుకున్నప్పుడు మాత్రం డెఫినెట్లీ వీళ్ళు వన్ స్టెప్ విండో వన్ సొల్యూషన్ విండో దాని ప్రకారం తీసుకున్నప్పుడు డైరెక్ట్ గా మీరు గవర్నర్ ని కలవచ్చు, ఎవరైనా కూడా గవర్నర్ ని కలిపి రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ బాలగారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మొత్తానికి తిరుపతిలో అయితే రేణుగుంట విమానాశ్రయంలో ఒక ఉద్రిక్త వాతావరణం అయితే కంటిన్యూ అవుతోంది. నారా చంద్రబాబు నాయుడు గారికి ఎట్టి పరిస్థితులు అనుమతించము అని చెప్పి పోలీసులు తేల్చి చెప్పేశారు నిరసన వ్యక్తం చేయడానికి అనుమతించము అని. మరి ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది ఏంటనేది ఇంకా వేచి చూడాల్సిన అంశం.